కళ్యాణ్ మౌనం వెనుక అసలు లెక్క ఇది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత మౌనం వహించడానికి కారణం ఏమిటి? ఓటమిని ముందే అంగీకరిస్తున్నారా లేక గెలుపుపై ధీమాతో ఉన్నారా? ఎన్నికల ప్రచారంలో చివరి రోజు వరకు పవన్ కళ్యాణ్ తానే సీఎం అంటూ చెప్పుకొచ్చారు. అటు రాజకీయ విశ్లేషకుడు సైతం ఏపీలో పవన్ కళ్యాణ్ కింగ్ లేదా కింగ్ మేకర్ అయినా అవుతారని ప్రచారం కూడా చేశారు. అయితే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యిందని ప్రచారం కూడా సాగుతోంది. ఫ్యాన్ గాలి బాగా వీచిందంటూ సర్వేలు చెప్తున్నాయి. ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పెద్ద విప్పలేదు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఈవీఎంలపై దండయాత్ర చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ నానా హంగామా చేస్తున్నారు. అటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ధీమాగానే ఉన్నారు. గవర్నర్ నరసింహన్ను కలిసి తెలుగుదేశం పార్టీ దళాలపై ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఏపీలో టాపిక్ అంతా పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతోంది. ఉత్తరాంధ్ర ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ తన ప్రభావం చూపించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కాపు సామాజిక వర్గం తీవ్ర ప్రభావం చూపే 20 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గెలుపుపై ధీమాగా ఉన్నారట. గుంటూరు జిల్లాలో గుంటూరు వెస్ట్, తెనాలి, సత్తునపల్లి నియోజకవర్గాల్లో పార్టీ విజయం సాధిస్తుందని జనసేన ఆశిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు, కొత్తపేట, అమలాపురం, రామచంద్రపురం, పీగన్నవరం, రాజమండ్రి రూరల్, తుని, కాకినాడ రూరల్తో పాటు తణుకు, తిరుపతి, తంబాలపల్లి, కావలి, నెల్లూరు అర్బన్, విజయవాడ ఈస్ట్, కైకలూరు, అవనగిడ్డ, నర్సాపురం నియోజకవర్గాలను జనసేన పార్టీ తన ఖాతాలో వేసుకుంటోంది. మరోవైపు తాడేపల్లిగూడెం, నిడదవోలు, నెల్లిమర్ల, గాజువాక, ఎలమంచిలి, పెందుర్తి, పెడన, పాతపట్నం, భీమవరం, ఇచ్చాపురం, రైల్వే కోడూరు, భీమిలితో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో సైతం గెలుచుకునే అవకాశం ఉందని జనసేన సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సైతం 18 స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుతం జనసేన ఆశిస్తున్న స్థానాల్లో ఆ సీట్లు కూడా ఉండడం గమనార్హం. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి అన్ని సామాజిక వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని జనసైనికులు భావిస్తున్నారు. దళిత బీజీ సామాజిక వర్గాలు సైతం జనసేనకు జైకొట్టారని, ఫలితంగా జనసేనకు 20 స్థానాలు లేదా అంతకు మించి గెలిచే అవకాశం లేకపోలేదని ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్లు 20కి పైగా సీట్లలో జనసేన విజయం సాధిస్తే ఖచ్చితంగా కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి పవన్ కళ్యాణ్ ఆశలు నెరవేరుతాయా, సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పార్టీ కంటే ఎక్కువ సీట్లు సాధిస్తారా అన్నది తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.